ఇటు ఖమ్మంలోను రోడ్లపైకి రావాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా వేస్తున్న చలనలతో భయపడిపోతున్నారు. పట్టణంలో రోడ్లు అద్వాహనంగా ఉన్నా పట్టించుకోని అధికారులు వాహనదారులను మాత్రం ఫైన్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో వాహనదారులు ఆందోళనకి లోనవుతున్నారు. నిబంధనలపై ఎలాంటి అవగాహన కల్పించకుండా చలనలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఖమ్మం పట్టణంలో అధ్వానంగా మారిన రోడ్లు, ట్రాఫిక్ పోలీసుల తీరు వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో వాహనదారులకు ఈ చలాన్ల మూత మోగుతుంది. బండి నడుపుతున్న వారికి తెలియకుండానే ఇంటికి చలాన్లు వచ్చేస్తున్నాయి. పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో కెమెరా పట్టుకొని కనిపిస్తాడు. వాహనదారుడికి తెలియకుండానే ఫోటోలు తీసి ఈ చలాన్లు ఇంటికి పంపిస్తున్నారు. ఒక్కో వాహనానికి నెలకు 3 నుంచి 5 వేలకు పైగా జరిమానాలు విధిస్తున్నారు. ఎడాపెడా ఈ చలాన్లు కట్టాల్సి రావడంతో నగర ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై వెళ్తున్న వాహనాల ఫోటోలు తీయడం, ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, ఆ వెంటనే వాహనదారుడికి ఈ చలాన్ పంపడం, ట్రాఫిక్ పోలీసులకు ఇది తప్ప మరో పని లేకుండా పోయింది. పట్టణంలో ఎక్కడికక్కడ రోడ్లన్నీ ధ్వంసమై వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. వైరా రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్, బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ రోడ్, కార్పొరేషన్ రోడ్, కమాన్ బజార్, ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ కష్టాలే. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్నా, కనీసం కాలు కదిపేందుకు కూడా వీలులేక అవస్థలు పడుతున్నా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేయడంలో మాత్రం ముందుంటారు. ఖమ్మంలో సరైన పార్కింగ్ లేదు. ఎవరైనా సరే రోడ్ల పక్కనే తమ వాహనాలు నిలిపి వెళ్లాల్సిందే. వాహనాలు రోడ్ల పక్కన నిలిపిన వెంటనే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షమవుతున్నారు. సర్వీస్ రోడ్లపై వాహనాలు ఆపారు అంటూ ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్నారు. ముందు కష్టపడ్డా కూడా 300 డీజిల్ కొట్టించినా 200-300 కూడా మిగిలే పరిస్థితి లేదు. ఆ 200-300నే ఫైనాన్సులు కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, కుటుంబాలు తీసుకోవాలా, చాలా ఇబ్బంది ఉంది. దానికి తోడుగా వీళ్ళు మాకు ఫైన్లు, చలనాలు, ఎక్కడ ఫోటో దింపేది ఏంది కూడా అర్థం కావట్లేదు. ఆ ట్రాఫిక్లో ఎక్కడ మూలగా తిప్పినా సరే ఎక్కడ ఫోటోలు దింపుతారో ఏమో తెలియట్లేదు. మాకు తెలియకుండా ఫైన్లు పడిపోతున్నాయి. అది చాలా మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీని మీద ఎవరు స్పందించట్లేదని మాకు చాలా బాధగా ఉంది. ఎవరితో చెప్పుకున్నా మా బాధలు తీర్చేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు. 10,000 నెలకు వచ్చేసి చలనాలు వచ్చేసి నాకు నెలలో ఒక 4 పడ్డాయి. సో ఆ 4 కట్టడంలో మళ్ళీ మిగతా డబ్బులు పెట్టి నేను ఫ్యామిలీని పోషించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ఈ చలనాలు అనేది లోకల్లో కాకుండా హెల్మెట్ విషయంలో హైవేలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. నో పార్కింగ్ లో బండి పెట్టారని, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని, హెల్మెట్ లేదని, ఇలా అనేక రకాలుగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. ఫోటోలు తీయడం ఒక్కటే కాదు, నగరంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అమర్చారు. సీసీ కెమెరాలలో రికార్డైన విజువల్స్ ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు పంపుతున్నారు. ఒక్కో వాహనానికి సంబంధించి ఆన్లైన్లో 10 నుంచి 15 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు సైలెంట్గా ఫోటోలు తీసి జరిమానాలు విధిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలకు వేల రూపాయలు ఎలా కట్టాలి అంటూ ఆవేదన చెందుతున్నారు. మనకి లోకల్ కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అవతల బైపాస్ అయితే బ్రహ్మాండంగా బాగుంటుంది. పోలీసు వాళ్ళది హెల్మెట్ అనేది ఈ లోకల్ అంతవరకు హెల్మెట్ చలాన్ అనేది బాగలేదండి పద్ధతి ఇదంతా. అలాగనే ఈ చలాన్ 1/2 కిలోమీటర్కి లోకల్లో ఫోటోలు తీయటం, ఇవన్నీ ఇళ్ళకి పంపించడం అనేది నెలకు ఒకసారి బిల్లు వస్తాయి. కనీసం పేదవాళ్ళకి ఏంటంటే ఈ రాగానే ఇళ్ళకి రాగానే బిల్స్ వస్తాయి. అతను సంపాదించిన సంపాదనే తక్కువ, అందులో ఈ బిల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఈ చలాన్ ఎక్కువ అవుతున్నాయండి. దయచేసి ఈ లోకల్లో అనేది హెల్మెట్ అనేది తీసేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఈ చలాన్ల బాధుడిపై పట్టణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వసతులు కల్పించి అప్పుడు ఫైన్లు విధించినా పర్వాలేదంటున్నారు. పార్కింగ్ సదుపాయం కల్పించకుండా చలాన్లు వేస్తే ఎలా అని అంటున్నారు. రోడ్లు, ఫుట్పాత్లు సైతం ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరు. నగరంలో ఏ రోడ్డు చూసినా మోకాలి లోతు గుంతలు. ఇవేవి పట్టించుకోకుండా చలాన్లు విధించడం పట్ల ఖమ్మం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రాఫిక్ పోలీసులను చూస్తేనే ప్రజలు భయపడిపోతున్నారు, రోడ్డు మీదకి రావాలంటేనే హడలిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఫోటోలు తీస్తూ సీసీ కెమెరాల ద్వారా విజువల్స్ తీసుకుంటూ వాహనదారులకు పెద్ద ఎత్తున ఈ చలానాలు విధిస్తున్నారు.
ఒక్కొక్క వాహనానికి సంబంధించి నెలకి 2 నుంచి 3 వేల రూపాయలు చలానాలు కట్టాల్సిన పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. మోటార్ సైకిళ్లే కాదు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాలన్నీ కూడా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంది. వీడియో సంపత్తో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.